చూస్తుంది జిఎం న్యూస్ నా పేరు మాధవి ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో 16వ విడత రేషన్ పంపిణీ విజయవంతంగా పూర్తి చేశామని తెలిపిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజలకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీ నిర్వహిస్తుందని వెల్లడి గుడివేడ మండల పరిధిలో 107.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపిన ఆర్డీఓ శ్రీను కుమార్ తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన డిసెంబర్ 1వ తేదీ నుండి నర్సాపూర్ నుండి నాగర్సోర్ ప్రయాణించే రైలు అందుబాటులోకి వస్తుందని తెలిపిన గుడివేడ స్టేషన్ మేనేజర్ మోహన్ గాంధీ ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెల్లడి విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజలు ఇబ్బంది పడకుండా రేషన్ పంపిణీ నిర్వహించడం జరుగుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు రాష్ట్రంలో 16వ విడత రేషన్ పంపిణీలో భాగంగా నేటి వరకు 88,90,606 రేషన్ కార్డులకు రేషన్ సరుకుల పంపిణీ చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రకటనలో తెలియజేశారు మినిస్టర్ క్యాంప్ కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో మంత్రి కొడాలి నాని తెలిపిన వివరాల ప్రకారం 16వ విడత రేషన్ పంపిణీ విజయవంతంగా జరుగుతుందని నేటి వరకు 88,90,606 రేషన్ కార్డులకు ఉచితంగా 1,26,185 మెట్రిక్ టన్నుల బియ్యం 8,168 మెట్రిక్ టన్నుల శనగలను అందజేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలియజేశారు పోర్టబిలిటీలో భాగంగా 8,16,508 రేషన్ కార్డులకు 10,937 మెట్రిక్ టన్నుల బియ్యం 737 మెట్రిక్ టన్నుల శనగలను ఉచితంగా అందజేశామని మంత్రి కొడాలి నాని తెలిపారు విపత్కర పరిస్థితుల్లో సైతం ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకు ఉచితంగా రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి కొడాలి నాని పునరుద్ఘాటించారు గుడివేడ మండల పరిధిలో 107.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆర్డీఓ శ్రీను కుమార్ తెలిపారు గుడివేడ డివిజన్ పరిధిలో 830 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు గుడివేడ ఆర్డీఓ శ్రీను కుమార్ తెలియజేశారు ఆర్డీఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డివిజన్ వ్యాప్తంగా గుడివేడ మండలంలో అత్యధికంగా 107.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఆర్డీఓ మీడియాకు తెలియజేశారు నందివేడ మండలంలో 81.4 మిల్లీమీటర్లు గుడ్లవెల్లరు మండలంలో 95.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆర్డీఓ తెలియజేశారు నివర్ తుఫాన్ ప్రభావంతో డివిజన్ వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశామని సమస్యాత్మక ప్రాంతాల్లో రెవెన్యూ టీంలు అందుబాటులో ఉంచినట్లు ఆర్డీఓ శ్రీను కుమార్ తెలియజేశారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అత్యవసరమైతే ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆర్డీఓ ప్రజలకు సూచించారు గుడివేడ రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ మోహన్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు డిసెంబర్ 1వ తేదీ నుండి నర్సాపూర్ నుండి నాగర్సోర్ వెళ్లే రైలు సర్వీసు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు గుడివేడ రైల్వే స్టేషన్ మేనేజర్ మోహన్ గాంధీ తెలియజేశారు గుడివేడ రైల్వే స్టేషన్లోని ఆయన కార్యాలయంలో మోహన్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ రైళ్ల సర్వీసులు పునరుద్ధరణలో భాగంగా డిసెంబర్ 1వ తేదీ నుండి నర్సాపూర్ నుండి నాగర్సోర్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు సర్వీసు అందుబాటులోకి రానున్నట్లు తెలియజేశారు మచిలీపట్నం టు బీదర్ కొండవీడు సర్కార్ ఎక్స్ప్రెస్ సర్వీసులు మరిన్ని ట్రైన్ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేలా కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మేనేజర్ మోహన్ గాంధీ పేర్కొన్నారు అందుబాటులో ఉన్న రైలు సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు గుడివేడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారం అండి కోవిడ్-19 కారణంగా రద్దైన ట్రైన్ల సర్వీసులు పునరుద్ధరణలో భాగంగా ఈ డిసెంబర్ 1 నుంచి నర్సాపూర్ నుంచి నాగర్సోల్ వరకు షిరిడి వెళ్ళే ప్రయాణికుల కోసం 1వ తారీఖు నుంచి మళ్ళీ స్పెషల్ ట్రైన్గా పునరుద్ధరించబడుతుంది ఆ ట్రైన్ మన గుడివేడకు 12:48 12:50 వస్తుందండి 1వ తారీఖు నుంచి మొదలవుతుంది అలాగే రిటర్న్లో నాగర్సోల్ నుంచి 2వ తారీఖు నుంచి మొదలవుతుంది అది గుడివేడ వచ్చేటప్పటికి 6:38 6:40 వస్తుందండి మర్నాడు అంటే 3వ తారీఖున ఇక్కడికి వస్తుంది మొదలవుతుంది అక్కడి నుంచి ట్రైన్లు పునరుద్ధరణ మొదలవుతుంది అలాగే వయా గుంటూరు మీదుగా వారానికి 2 రోజులు నడుస్తుందండి ఈ ట్రైన్ స్పెషల్ ట్రైన్ అది ఆది శుక్రవారం వయా గుంటూరు మీదుగా వెళ్తుంది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సోమ శనివారం వయా గుంటూరు మీదుగా వస్తుందండి అది ఆ గుంటూరు మీదుగా వచ్చేటప్పుడు టైం ఒక అరగంట డిఫరెన్స్ ఉందండి 6:38 6:40 వచ్చేదానికి బదులుగా రెగ్యులర్గా వచ్చేదానికి బదులుగా వయా గుంటూరు వచ్చే 2 రోజుల నిమిత్తం 7:08 10 పొద్దున్న 7:08 10కి మన గుడివేడ జరుగుతుందండి షిరిడి నుంచి ఇది గమనించగలరు అలాగే మరి కొన్ని ట్రైన్లు కూడా త్వరలో ప్రకటిస్తారు అవి కూడా పునరుద్ధరణ జరుగుతుంది వాటిల్లో మచిలీపట్నం బీదర్ ఎక్స్ప్రెస్ అలాగే కొండవీడు ఎక్స్ప్రెస్ అలాగే సర్కార్ ఎక్స్ప్రెస్ కూడా త్వరలో పునరుద్ధరిస్తారు అది తేదీలు ఇంకా ప్రకటించలేదండి అవి ప్రకటించిన తర్వాత మళ్ళీ వెల్లడి చేస్తాము
अच्छे इप्ड प्रकट वया गुंटूर मीदा वेद पदकोड़ो तारीख ना मोदल डिसेंबर पदकोड़ नीचे मोदल वया खमेदेटो तारीख ना मोदल यह मारपने गमन अलगे ओनली ट्रैन ओनली रिजर्वे प्रयाणीकमे अमति उ जनरल प्रयाणीक अमति उबी रिजर्वे चुकना वो मतमे प्रयाणा की अर्हुल अभी तगन जाग्रतनी रावाली मकलू शानेटर अवी इंत चप्न विधा अन्नी जाग्रतकोवाली मैं स्टेशन अमति अलग रिजर्वे टिकट चीप्ची वालक स्टेशन लपल प्रवेशा अमति उ प्लाटा मेद वेरेवरू रावदी दयचे वी मिली इबंध पड़े एन वेल्ट इलांट जरूत अंदव इक टेमपरेचर टेस्ट लमति अभी गमनगर మీరు కోవిడ్ 19 కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాన్ని సుగమంగా ప్రయాణం చేస్తారని కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో గుడివేడ విద్యుత్ కార్యాలయం వద్ద సిఐటియు నాయకులు నిరసన ధర్నా చేపట్టారు. దేశవ్యాప్తంగా రైత సంఘాల పోరాటాలకు యావత్ ప్రజానిక మద్దతుగా నిలవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పి మహేష్ విజ్ఞప్తి చేశారు. తమ సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా రైతాంగం చేస్తున్న పోరాటాలకు మద్దతుగా సిఐటియు నాయకులు విద్యుత్ సబ్స్టేషన్ ముందు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఫ్లకార్డులను చేతపట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దేశంలో అడ్డగోలు రైతాంగ వ్యతిరేక చట్టాలకు నిరసనగా రైతాంగం చేసిన ఢిల్లీ ముట్టడిని చూసైనా కేంద్ర ప్రభుత్వం తమ కార్పొరేట్ అనుకూల విధానాలను మార్చుకోవాలని మహేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్సిపి రెడ్డి, పట్టణ కార్యదర్శి టి లక్ష్మణరావు, సిఐటియు నాయకులు ఆర్ కొండ, శివ, ఐద్వా కార్యదర్శి రజని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైతులకి నీటి మీటర్లు బిగించేదానికి వ్యతిరేకంగా ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అయింది. మరి ఈ 73 సంవత్సరాల కాలంలో రైతుల్ని నకిలీ కల్తీ పురుగు మందులు నకిలీ విత్తనాలతో రైతుల జీవితాలతో ఆడుకున్నారు. పంటకి గిట్టుబాటు ధర లేక ఇప్పటి వరకు వాళ్ళని వేధించడం జరిగింది. మరి ఈ రోజున నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా రైతులకి నీటి మీటర్లు బిగించాలి అనే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. మరి రైతు పంట పండించాలంటే నీరు కావాలి. ఆ నీరుని ప్రైవేటీకరణ చేసే దాంట్లో భాగమే ఈ పద్ధతిని వీళ్ళు అవలంబిస్తున్నారు. మరి రైతు నీరు వాడుకున్న దానికి నీటి మీటర్లు బిగించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం అంటే ఎంత దుర్మార్గం అనేది మనం ఆలోచించాలి. మరి ఈ ప్రభుత్వం దేన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి దాన్ని కూడా ప్రైవేటీకరణ చేసి దాని నుంచి లాభాన్ని ఆర్జించాలనే ఆలోచనతో ఇటువంటి విధానాలను ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఇటువంటి విధానాలని ఇదే విజయవంతంగా కొనసాగిస్తే మరి రైతులు ఏ విధంగా లాభపడతారు, వాళ్ళ జీవితాలు ఎట్లా మెరుగుపడతాయి అనేది మేము ప్రశ్నిస్తున్నాం. మరి రైతే దేశానికి వెన్నెముక అని చెప్తున్నారు. మరి ఆ రైతు లేకపోతే మరి ఈ దేశం ఎట్లా అభివృద్ధి అవుతుంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని. మరి ఒకవైపు పట్టణాల్లో ఉన్నటువంటి కార్మికుల్ని ఉద్యోగుల్ని బానిసలుగా మార్చే చట్టాలను తీసుకొస్తున్నారు. మరి అది ఇదే పద్ధతిలో గ్రామాల్లో రైతాంగాన్ని కూడా బానిసలుగా మార్చి ఈ ప్రభుత్వాలు ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్తున్నారు. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు, అట్లాగే వ్యవసాయ కార్మికులు, పట్టణాల్లో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగులు, కలం పట్టేటువంటి మేధావులు కూడా ఈ ప్రభుత్వ విధానాలకి ఐక్యంగా కదిలి ముందుకు వస్తున్నారు. మరి ఈ విధానాలు కనుక ప్రభుత్వాలు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి అధోగతి పాలు అవుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి విధానాలను మార్చుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గుడివేడ పట్టణంలో పారిశుద్ధ్య మెరుగుకు పటిష్ట చర్యలు చేపట్టడం జరుగుతుందని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు పేర్కొన్నారు. పట్టణ పారిశుద్ధ్య మెరుగుకు ప్రజలందరూ సహకరించాలని పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు విజ్ఞప్తి చేశారు. పురపాలక సంఘ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ రంగారావు మీడియాతో మాట్లాడుతూ తడి పొడి చెత్తల సేకరణలో భాగంగా హోమ్ కంపోస్ట్ నిర్వహణపై ప్రజలకు విస్తృత ప్రచారం చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రధానంగా తడి పొడి చెత్తను వేరు చేయడంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని రంగారావు విజ్ఞప్తి చేశారు. పట్టణంలో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యం మెరుగుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని,
పట్టణ పరిశుద్ధ్య మెరుగులో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని అసిస్టెంట్ కమిషనర్ రంగారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా సమైక్య అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం 2016 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని అభివృద్ధి చేయడానికి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మరి చెత్తను తడిపొడి చెత్తలుగా వేరు చేయటం, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉండటం, అదేవిధంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందుకు సంబంధించిన మెటీరియల్ని విడివిడిగా ఇవ్వటం, అలాగే మరి హోమ్ కంపోస్టింగ్ తయారు చేయటం, వీటన్నిటిపైన కూడా మరి అవగాహన కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడానికి మున్సిపల్ అధికారులు, అదేవిధంగా మెప్మా అధికారులు, టీఎల్ఎఫ్ ద్వారా వాళ్ళ ఆర్పీలు అందరు కూడా పట్టణంలో గతంలో ఒకసారి విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ఇంటింటికి తిరిగి అదేవిధంగా గ్రూపులను కూడా మీటింగులు పెట్టి ప్రచారం చేయడం జరిగింది. కానీ ఇంకా చాలామందిలో మార్పు రావట్లేదు. ఈ రోజున డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్కి చెత్తబళ్ళను ఇంటింటికి పంపిస్తున్నా కూడా వేరు చేసే దాని మీద ప్రతి గృహ యజమాని, ప్రతి గృహస్థురాలు కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పి, తడి పొడి చెత్తని వేరు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గుడివాడ పట్టణాన్ని మంచి పారిశుద్ధ్యంలో మెరుగైన పట్టణంగా తీర్చిదిద్దటం, అదేవిధంగా అంటు రోగాలు ప్రబలకుండా ఖాళీ స్థలాల్లో మెరకలు వేయటం, ఖాళీ స్థలాలను శుభ్రం చేయటం, దాంతోపాటుగా మరి ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించటం, మురుక్కాలవల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలను కోరుతా ఉన్నాం. అందుతోపాటుగా మరి ఇప్పుడు మీ అందరికీ జగనన్న చేదోడు పథకం కింద 18,750 రూపాయలు ఈ పట్టణంలో నివసిస్తున్నటువంటి చిరు వ్యాపారస్తులకి అందరికీ కూడా 4 సంవత్సరాల్లో 4 విడతలుగా మీ అందరి అభివృద్ధి కోసం మరి ప్రభుత్వం తోడ్పాటు చేస్తూ ఉంది. ప్రభుత్వం నుంచి మీరు తీసుకునే తోడ్పాటుతో పాటుగా పురపాలక సంఘ అధికారులకు కూడా మీరు దుకాణాల వద్ద ప్రత్యేకమైనటువంటి డబ్బాలు ఏర్పాటు చేసుకొని చెత్తను మున్సిపల్ సిబ్బందికి అందించి ప్రభుత్వానికి కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజలకు పెనుభారంగా మారిన 16వ ఆర్డినెన్స్ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆసిపి రెడ్డి డిమాండ్ చేశారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రజలపై పన్నుల భారం మోపేలా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను తక్షణం రద్దు చేయాలని సిపిఎం పార్టీ గుడివాడ డివిజన్ కార్యదర్శి ఆసిపి రెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆసిపి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలకు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం 16వ నెంబర్ ఆర్డినెన్స్ ద్వారా ఆస్తి, నీటి, డ్రైనేజీల పన్నులను పెంచేలా 3 అడ్డగోల జీవోలను విడుదల చేయడం అన్యాయమని ఆసిపి రెడ్డి పేర్కొన్నారు. ఒకవైపు కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిపై పన్నుల భారం మోపడం దారుణమని తక్షణం రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వచ్చి ఇబ్బందులు పడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ చట్టాన్ని సవరణ చేస్తూ 16వ నెంబరు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఆస్తి పన్ను, నీటి ఛార్జీలు, డ్రైనేజీ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం జీవో నెంబరు 196, 197, 198 జీవోల్ని విడుదల చేసింది. ఈ జీవోల్ని తక్షణమే రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనాలో ప్రజలు కష్టాలు పడతా, ఇబ్బందులు పడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంలో ఈ మున్సిపల్ చట్టాన్ని సవరణ చేస్తూ 16వ నెంబరు ఆర్డినెన్స్ అంటే తర్వాత ఆమోదం పొందడానికి ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి జీవోలను పాస్ చేసి మంచినీటి పన్ను, ఆస్తి పన్ను, డ్రైనేజీ పన్నులకి 3 జీవోలు తీసుకొచ్చింది. వీటి వల్ల ప్రజల మీద భారాలు విపరీతంగా పడే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హౌస్ ట్యాక్స్లో, గతంలో హౌస్ ట్యాక్స్ నిర్ణయించేటప్పుడు ఇంటి అద్దెని బట్టి హౌస్ ట్యాక్స్ నిర్ణయించేవాళ్ళు, ఇప్పుడు ఇంటి వాల్యూని బట్టి హౌస్ ట్యాక్స్ నిర్ణయించడం అంటే భారీగా హౌస్ ట్యాక్స్లు పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే మంచినీళ్ళ పన్ను ఇప్పుడు రాష్ట్రంలో 100 రూపాయలు ఎక్కడ చూసినా మున్సిపాలిటీల్లో కానీ, కార్పొరేషన్లో కానీ, గ్రామాల్లో కానీ మంచినీళ్ళ పన్ను 100 రూపాయలే ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం పెంచే ప్రకారం అయితే
దగ్గర దగ్గర 100 నుంచి 350 రూపాయల దాకా నెలకు ఇంటి పన్ను మంచి నీళ్ళ పన్ను పడే పరిస్థితి అట్లాగే డ్రైనేజీ పన్ను కూడా పెంచే పరిస్థితి ఇవి కాకుండా ఇప్పటికే చెత్త పన్ను గ్రామీణ ప్రాంతాల్లో చెత్త పన్ను స్టార్ట్ చేశారు రేపు రాబోయే రోజుల్లో ఈ జీవోల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో కూడా వస్తాయి ఇది ఎందుకు జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం అప్పు కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు సంస్కరణలో భాగంగా నువ్వు స్థానిక సంస్థల్లో ఎంత ఖర్చు పెడుతున్నారో అంత వసూలు చేయడానికి పన్నులు పెంచేటట్టయితే మేము అప్పు పెంచేస్తామని రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం నాలుగు కండిషన్లో కండిషన్గా స్థానిక సంస్థలకి నిబంధనావళి పెట్టింది ఆ నిబంధనావళి ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ ఆస్తి పన్ను నీటి పన్ను ఇలా పన్నులు పెంచుకుంటూ పోయే పరిస్థితి వస్తుంది కేంద్రంలో తీసుకొచ్చిన సంస్కరణలే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించుకోకుండా ఆ సంస్కరణలు అమలు చేయడానికి సిద్ధపడటం రీత్యా ఈరోజు ప్రజల మీద భారాలు విపరీతంగా పడుతున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోతే ఈ పన్నులు ఇంకా మోత మోగే పరిస్థితి ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం 16వ నెంబరు ఆర్డినెన్స్ని రద్దు చేయాలి అట్లాగే జీవో 197 196 197 198 ఈ మూడు జీవోలను కూడా రద్దు చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలకే రాష్ట్ర ప్రభుత్వం లొంగకోకుండా సంస్కరణలకు ఎదురు తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి కానీ ఇట్లా ప్రజల మీద భారాలు వేస్తే ప్రజలు మోయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ని జీవోల్ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తాం వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు రాష్ట్రంలో 16వ విడత రేషన్ పంపిణీ విజయవంతంగా పూర్తి చేశామని తెలిపిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజలకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీ నిర్వహిస్తుందని వెల్లడి గుడివేడ మండల పరిధిలో 107.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపిన ఆర్డీఓ శ్రీను కుమార్ తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన డిసెంబర్ 1వ తేదీ నుండి నర్సాపూర్ నుండి నాగర్సోర్ ప్రయాణించే రైలు అందుబాటులోకి వస్తుందని తెలిపిన గుడివేడ స్టేషన్ మేనేజర్ మోహన్ గాంధీ ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెల్లడి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం